మొదటి నుంచి చూస్తున్నాం మనం అద్భుతాలు సృష్టిస్తా అద్భుతాలు సృష్టించడానికే వచ్చిన ముఖ్యమంత్రి అయిన నాన్న ప్రభావిని నిజంగా అద్భుతం మాత్రం బ్రహ్మాండంగా సృష్టిస్తాడు పూర్తిగా యూరియా ఇస్తాడు ఫ్రీ ఫ్రీ ఇస్తాడు అద్భుతాలు సృష్టించాడు అడ్రస్ కూడా పత్తలకుండా వేయడు మళ్ళీ ఏం జరిగితే అది సాధ్యమా అన్నాడు యూటర్న్ తీసుకున్నాడు కుర్చీలు సపోర్ట్ చేయకూడనా కోవిడ్ కోవిడ్ ఎక్కడా అని చెప్పన్నాడు కరోనా ఎక్కడదే అని చెప్పన్నాడు మా ఎమ్మెల్యేలు నేను మాస్కులు లేకుండా శానిటైజర్ లేకుండా చెట్ల పట్టి గుట్టల పట్టి తిరుగుతామన్నాడు ఇప్పుడు తిరిగాల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు తిరగలేదు మరి మళ్ళీ ఆయన మాస్క్ పెట్టి ఫోటో పట్టుకుని అన్ని ఓడిసి పెట్టుకుంటాడు మాస్క్ పెట్టుకొని పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అన్నాడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు మాస్కులు పెట్టుకోవాలి శానిటైజర్ వాడాలి ట్రీట్మెంట్ చేసుకోవాలి జాగ్రత్తలు వహించాలని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు ఇలా రిజిస్ట్రేషన్ విషయంలో తెలుసు మనకు ప్రభుత్వ ఆదాయానికి తనే గడి కొట్టుకున్నాడు ఎందుకు కొత్త విధానం ప్రవేశపెట్టిండు ఎందుకు యూటర్న్ కూడా అర్థం కాలేదు ఇంతవరకు దానికి కారణం ఇంతవరకు చెప్తున్నాడు మేము మొత్తుకున్నాం ఈ తప్పు సార్ ఈ తప్పండి తప్పు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మొత్తుకున్న నేను మొత్తుకున్నా కూడా కనీసం వినవలే మళ్ళీ తిరిగి పాత పద్ధతి అంటున్నాడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు వ్యవసాయ చట్టం విషయంలో వ్యవసాయ బిల్లు విషయంలో కూడా అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినాం పెడచెవడ పెట్టిండు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు లాస్ట్కి నాకు గత్తెట్లేకపోతుంది అంటే ఆయన భక్తి యూటర్న్ అవుతుంది ముఖ్యమంత్రిగా మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ పాస్పోర్ట్ల బ్రోకర్ కనుక వస్తాడు లాస్ట్ ఇది పక్కా అవుతుంది దీని అనుమానం ఏం లేదు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రైతాంగం తరఫున హృదయపూర్వక సవినయంగా కృతజ్ఞతలు చేస్తున్నా ఎందుకంటే నేను ఇన్ని రోజులు పాపం అనుకున్నాను చాలా సందర్భాలు మీకు కూడా చెప్పినాను ఇరవై ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అన్నాడు ఢిల్లీ వేచిండు భయపడుతున్నాడు కనుక కనుక రోజుకో పేజీ చదివేండు రోజుకో పేజీ వ్యవసాయ బిల్లు వ్యవసాయ చట్టం రోజుకో పేజీ చదివేండు రోజుకో గంటను అర్ధగంటను రైతులకు సమయం ఇచ్చేయండు ఇంత సమయం బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయ చట్టం గురించి అవగాహన చేసుకోవడానికి తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది అనకు అందుకే ఇంత సమయాన్ని ఫామ్ హౌస్లో ఉండి కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక సమీనంగా కృతజ్ఞతలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నది తుగ్లక్ పాలన అంటే గతలుగా తుగ్లక్ తుగ్లక్ అని చెప్పేవాళ్ళు చాలా మంది తుగ్లక్ పాలన అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో రాబోయే తరలు కూడా చూపెట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చూపడుతున్నాడు తుగ్లక్ పాలనను మైమరిపించే విధంగా కూడా చూపడుతుంది నేను అంటే పాలనిస్తున్న ప్రజలు నమ్ముకుంటా ఉన్నారు నిన్న నూతన వ్యవసాయ చట్టం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి కల్మషం లేకుండా స్వార్థం లేకుండా కుట్ర లేకుండా దీనికి సమర్థిస్తే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కృతజ్ఞత తెలియజేస్తాం దాన్ని స్వాగతిస్తాం మేము కానీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి దాని ముఖ్యమంత్రి అవద్దాల ముఖ్యమంత్రి దగాకోర్ ముఖ్యమంత్రి నోరు తెలిసి అబద్ధాలు కుళ్ళు రాజకీయాలు స్వార్థ రాజకీయాలు కాబట్టి ఈయన సమర్థిస్తుండే దీన్ని వెనుక కుట్ర దాగి ఉందన్న విషయాన్ని ఆ విషయం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించడానికి రాబోయే రోజుల్లో ఒక అయోమయం సృష్టించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు కొనుగోలు కేంద్రాలను తీసేస్తాడు కొనుగోలు కేంద్రాలు తీసామని చెప్పి చట్టం చెప్తుందట ఏ చట్టం చెప్పింది కొనుగోలు కేంద్రాలు తీసామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది కొనుగోలు కేంద్రాలు పెంచాలనం కొనుగోలు కేంద్రాలు తీసామని ఎక్కడ చట్టంలో ఉందా తీసేయడంలో నీ అంతర్యం ఏమిటి ఇవాళ ఆ కొనుగోలు కేంద్రంలో నాకు ధర వస్తే ఆ కొనుగోలు కేంద్రాన్ని అమ్ముకుంటున్నాను ఆ కొనుగోలు కేంద్రంలో ధర రాకుంటే ఆ గ్రామంలో రాకుంటే పక్క గ్రామంలో అమ్ముకుంటా ఆ జిల్లాలో రాకుంటే పక్క జిల్లాలో అమ్ముకుంటా ఆ రాష్ట్రంలో ధర రాకుంటే
ఇంకో రాష్ట్రంలో అమ్ముకుంటున్నాను. కానీ కొనుగోలు కేంద్రాలు తీసామని ఎక్కడ చెప్పలే. నువ్వు తీసేస్తా అనడంలో కుట్ర దాగండి. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుమన్నాం. అవసరం వస్తే నీ రైతు వేదికలన్నీ కూడా కొనుగోలు కేంద్రాలుగా మార్చాలను. దాని కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, కొనుగోలు కేంద్రాలు మార్చమంటే ఈ రోజే నారాయణపేట జిల్లా దానవాడలో భారతీయ జనతా పార్టీ నాయకులు దీన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా లాఠీచార్జ్ చేసి దెబ్బ తగిలింది చాలా మందికి. కాబట్టి రైతు వేదికలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ వాటాతో నిర్మిస్తున్నటువంటి రైతు వేదికలు అన్ని కూడా కొనుగోలు కేంద్రాలుగా మార్చాల్సిందే. దళారి రాష్ట్ర ముఖ్యమంత్రి దళారి నిన్న అన్నాడు, దీన్ని వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారం మాకు అవసరం లేదు అంటే మరి ఇండోలు చేసిన వ్యాపారం మీద ఒప్పుకున్నట్టు కదా. ఇండోలు వ్యాపారం చేసావు, బ్రోకరేజ్ అని చేసినావు. ఇవాళ వాస్తవాలు ఒప్పుకున్నావు, ఇప్పుడు చేయాలంటున్నావు, సంతోషం. ఇండోలు చేసింది అదే కదా నువ్వు చేసింది. మరి వాళ్ళ పంట కొనుగో అందుకే కొనుగోలు కింద విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెనక్కించుకోవాలి. దీని వెనుక పక్కా కుట్ర దాగి ఉంది. ప్రజలను రైతులను మోసం చేయడానికి వాళ్ళ కేంద్రం చెప్పింది వాటి కొనుగోలు కింద తీసేస్తాం మేము అని చెప్పించి మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రైతులు అందరూ తెలుసు దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు సార్. అసలు ఏంటంటే ఈయన ఏదో ఆందోళన ఏమైనా ఏదో ఉడవేండేదో ఎక్కడ రైతుల సమయంలో సపోర్ట్ చేయలే, బంద్ అంటే కూడా సహకరించలే. అక్కడక్కడ ట్రాక్టర్ ర్యాలీ తీసారు, ట్రాక్టర్ డ్రైవర్ అడితే హే పైసలు తెస్తామని చెప్పన్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ స్పందన రాదు కాబట్టి ఇవాళ మళ్ళా తిరిగి ఆయన దీన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమర్థించే క్రమంలో కూడా ఈ కుట్ర కోణం దాగి ఉంది కాబట్టి దాన్ని ప్రజలు గుర్తిస్తున్న విషయాన్ని, రైతులు గుర్తిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి. ఇలా ఇదే చట్టాన్ని ముందే నువ్వు సమర్థిస్తే వాళ్ళ బంధు వల్ల ఇంత నష్టపోయారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. ఇవాళ దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. జరిగిన నష్టాన్ని టీఆర్ఎస్ పార్టీ చెల్లించాల్సిన అవసరం ఉంది. దాడులు చేశారు, పొలగొట్టారు, చాలా ప్రైవేట్ ఆస్తులన్నీ కూడా పోలీసులు మద్దతు తెలిపారు. కాబట్టి పంట కొనుగోలు వల్లనట 7,500 కోట్ల రూపాయలు నష్టమైందట రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంత సిగ్గుచేటంటే 7,500 కోట్ల రూపాయలు ఎందుకు నష్టపోయిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.